శ్రీలంకలో ముఖాలపై ముసుగు ధరించడాన్ని అత్యవసరంగా నిషేధించింది ఆ దేశ ప్రభుత్వం ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చింది ఈస్టర్ ఆదివారం నాడు జరిగిన బాంబు పేలుళ్లలో దాదాపు రెండు వందల యాభై మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం మనకి తెలిసిందే ఒక వ్యక్తి గుర్తింపును దాచిపెట్టి ఎటువంటి ముసుగును ధరించకూడదని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది దేశ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ముస్లిం మహిళలు ధరించే నిఖాబ్ లేదా బుర్ఖాల గురించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రస్తావన చేయనప్పటికీ ఇది వారిని ఉద్దేశించే అని కొంతమంది భావిస్తున్నారు ఇక శ్రీలంకలో కొన్ని శతాబ్దాల నుంచి ముస్లింలు నివసిస్తున్నారు దేశంలో ఉన్న దాదాపు రెండు కోట్ల పది లక్షల మంది జనాభాలో ముస్లింలు పది శాతం కాస్త తక్కువగా ఉంటారు వీరిలో నిఖాబ్ లేదా బుర్ఖా ధరించే మహిళలు కొద్దిమందేనని ఒక అంచనా

ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో నేను అర్థం చేసుకోగలను ఇది చాలా భయంకరమైన ఘటన అంతర్యుద్ధం ముగిసిన తర్వాత శ్రీలంకలో చోటు చేసుకున్న అత్యంత హింసాత్మక ఇవి అయితే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం ఆశించినట్లు నిజంగానే ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఇది సానుకూల ప్రభావాన్ని చూపుతుందా అన్నది అనుమానమే ఎందుకంటే క్లిష్టమైన ఈ సమయంలో ముస్లింల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరం అంతేకాదు నిఖాబ్ ధరించే సంప్రదాయ ముస్లింల మద్దతు కూడా ప్రభుత్వానికి అవసరమే భద్రతా దళాలు కూడా సంప్రదాయ ముస్లింలు అధికంగా ఉండే బట్టికలోవాలోని కాతనక్కడి వంటి ప్రాంతాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది శ్రీలంక పేలుళ్ల సూత్రధారి కూడా ఇక్కడే నివసించినట్టు చెబుతున్నారు

ఇస్లామిక్ స్టేట్ కాసర్గోడ్ కేసుకు సంబంధించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్సీ కేరళలో మూడు ప్రాంతాల్లో దాడులు చేసింది గతంలో ఇస్లామిక్ స్టేట్లో చేరడానికి వీరు భారత్ వదిలి వెళ్ళిపోయినట్లుగా అనుమానిస్తున్నారు అని కూడా ఏఎన్ఐ ఆ ట్వీట్లో పేర్కొంది మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈరోజు కొత్త పోలీస్ చీఫ్ నియామకం చేశారు ఇప్పటివరకు ఉన్న పోలీస్ చీఫ్ తన పదవికి రాజీనామా చేయడానికి మాత్రం నిరాకరిస్తున్నారు ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు ఏంటో చూద్దాం స్పెయిన్లో జరిగిన ఎన్నికల్లో అధికార సోషలిస్టులు మరోసారి విజయం సాధించినప్పటికీ మెజారిటీ మాత్రం సాధించలేకపోయారు గత నాలుగేళ్లలో ఇది వారికి మూడో విజయం ప్రధాని పెడ్రో సాన్షియస్కు చెందిన పార్టీ ఇరవై తొమ్మిది శాతం ఓట్లు సాధించినప్పటికీ మెజారిటీకి మాత్రం ఇది సరిపోవు ఇకపోతే కరుడు కట్టిన మితవాద పార్టీ వాక్స్ పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో సైనిక పాలన అంతమయ్యాక మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతోంది ఖెనెత్ తుఫాన్ ప్రమాదంలో మృతుల సంఖ్య ముప్పై ఎనిమిదికి పెరిగినట్లు మొజాంబిక్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది గురువారం మొజాంబిక్ ఉత్తర తీరాన్ని తాకిన కెనెత్ తుఫాను దాడికి తీర ప్రాంతంలోని గ్రామాలను నేలమట్టం కావడంతో పాటు పెంబా నగరానికి కూడా భారీ నష్టం జరిగింది గత నెలలో వెయ్యి మందిని పొట్టనబెట్టుకున్న ఇదాయ్ తుఫాను కంటే తీవ్రమైన గాలివానలు కెనెత్ వల్ల వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇండోనేషియా రాజధానిని మరో చోటికి తరలించనున్నారు ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జోకు విడో ఒక ప్రకటన చేశారు అయితే ఆ కొత్త ప్రదేశం ఏది అనేది మాత్రం ఇంకా నిర్ణయం కాలేదు ప్రస్తుత రాజధాని జకార్తా నగరం జావా ద్వీపపు ఉత్తర తీరాన ఉండటంతో తరచూ భరత ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది ప్రపంచంలోనే అత్యంత వేగంగా కుంగిపోతున్న నగరం జకార్తా అయితే ఈ రాజధాని తరలింపుకు పదేళ్ల సమయం పట్టొచ్చిన అంచనా భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కోట్లాది మంది మధ్యలో మెదులుతున్న ప్రధాన సమస్య ఉద్యోగాలు తాను అధికారంలోకి వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామనే హామీతో నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టారు ఆర్థిక వ్యవస్థ ఏటా ఏడు శాతం రేటుతో వృద్ధి చెందుతున్నప్పటికీ నిరుద్యోగం మాత్రం పంతొమ్మిది వందల డెబ్బైల తరువాత అత్యధిక స్థాయికి చేరుకుంది కానీ ప్రధాని మోదీ మాత్రం తమ వద్ద ఉద్యోగ కల్పన లెక్కల కోసం తగిన యంత్రాంగం లేనందున దీనిపై స్పష్టంగా ఏమీ చెప్పలేమని అంటున్నారు బీబీసీ ప్రతినిధి సమీర్ హష్మి కేరళలోని కొచ్చి నుంచి అందిస్తోన్న కథనం దేశనవతరం గొప్ప మార్పు కోసం వేచి చూస్తోంది కేరళలోని కొచ్చిలో జరుగుతున్న ఈ ఉద్యోగ మేళాలో దాదాపు ఐదు వేల మంది పోటీ పడుతున్నారు కానీ వీరిలో ఉద్యోగం దక్కేది కేవలం మందికే దేశవ్యాప్తంగా ఇదే తీరు కనిపిస్తోంది ఉపాధి కల్పనలో భారత్ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది మెరుగైన భవిష్యత్తు కోసం యువత కలలు కంటూనే ఉంది నేను యాభై ఇంటర్వ్యూలకు హాజరయ్యా కానీ అనుభవం ఉన్నవారు కావాలని కంపెనీలు అంటున్నాయి మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగం నాకు ఎంతో అవసరం నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేతనం డిమాండ్ చేస్తా తక్కువ వేతనానికి పని చేయడానికి మంది సిద్ధంగా ఉన్నారు అసలు సమస్య ఏంటంటే వారికి తగినన్ని అవకాశాలే లేవు యువతను కార్మిక బలగంలో విమించుకోవాలంటే భారత్లో ఏటా ఎనభై లక్షల నుంచి కోటి ఉద్యోగాలు కావాలి ఉపాధి లేక బాధపడుతున్న వాళ్ళలో డిగ్రీలు చేసిన వారు మాత్రమే లేరు దేశంలో అత్యధికులు అసంఘటిత రంగంలోని పరిశ్రమల్లోనే పనిచేస్తున్నారు ఆ రంగంలో కూడా ఉద్యోగాల కొరత చాలా తీవ్రంగా ఉంది అసంఘటిత రంగాల్లో నిర్మాణం కూడా ఒకటి దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికులకు ఉపాధి కల్పించే రంగం ఇదే కానీ అనేక ఇతర రంగాలలాగే ఇది కూడా ప్రస్తుతం మాంద్యంలో కూరుకుపోయింది ఫలితంగా ఉపాధి కల్పన తగ్గిపోయింది బయటపడిన ఒక ప్రభుత్వ నివేదిక ప్రకారం రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది మధ్య నిరుద్యోగిత రేటు నలభై ఐదేళ్లలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది కానీ ఆ నివేదిక అసంపూర్ణమైందని ప్రభుత్వం చెబుతోంది ఉపాధి కల్పన డేటాను పరిశీలించే ఓ కంపెనీ ప్రకారం ఒక్క రెండు వేల పద్దెనిమిదిలోనే కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు ప్రధాన సమస్య ఏంటంటే పెట్టుబడులు క్రమంగా తగ్గిపోతున్నాయి ఉద్యోగాలను ప్రభుత్వం ఒకటే సృష్టించలేదు ప్రైవేట్ రంగం మరిన్ని పెట్టుబడులు పెట్టి తద్వారా ఉద్యోగాల కల్పన జరిగేలా అనుకూల పరిస్థితులు ఏర్పడేలా ప్రభుత్వమే కృషి చేయాల్సి ఉంటుంది రానున్న దశాబ్దంలో భారత్ వేగంగా వృద్ధి చెందగలదని రెండు వేల ముప్పై నాటికల్లా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది అన్నది ఓ అంచనా ఈ ప్రగతి సాధనలో యువత కీలక పాత్ర పోషించగలుగుతారు దేశంలో సగానికి పైగా జనాభా లోపు వారే కానీ వారికి తగినన్ని ఉద్యోగాలు లేనట్టయితే విలువైన సంపదే దేశానికి గుదిబండగా మార్క తప్పదు ఇక పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల చైనాలో తన రెండో పర్యటనను ముగించుకున్నారు తమ దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం నృత్య తమకు కావాల్సిన సహాయ సహకారాలు అందించే సత్తా చైనాకు ఉందని ఆయన నమ్ముతున్నారు అయితే ఆర్థిక సంక్షోభ సెగలు ఆ దేశ ప్రజలను మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి మున్ముందు పరిణామాలు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని కూడా విశ్లేషిస్తున్నారు నిపుణులు ఈ పరిస్థితులకు కారణాలేంటి బీబీసీ ప్రతినిధి అందిస్తున్న కథనం మజీకి ముగ్గురు పిల్లలు కుటుంబ అవసరాల రీత్యా ఆయన మూడు ఉద్యోగాలు చేస్తున్నారు అయినా కూడా తన కుమార్తెకు స్కూల్లో అడ్మిషన్ ఇప్పించలేకపోయారు పిల్లలు చదువుకోలేకపోతే కలిగే బాధ తల్లిదండ్రులకు మాత్రమే అర్థమవుతుంది కుటుంబం గడవడమే కష్టంగా ఉంది పిల్లలు అవి ఇవి కొనివ్వమని అడుగుతుంటారు కానీ నా జేబులో డబ్బులుంటే కదా నేను వారికి కొనిచ్చేది ఇప్పుడు డాలర్ విలువ నూట నలభై ఒక్క రూపాయలు ఉంది ఇది నూట యాభై రూపాయలకు చేరవచ్చని అంటున్నారు ఇప్పటికే నేను ఇంటిని నడిపేందుకు మూడు చోట్ల పనిచేస్తున్నాను కరెంటు గ్యాస్ పెట్రోల్ అన్నిటి ధరలు పెరిగిపోయాయి గతేడాదిలో యుస్ డాలర్తో పోల్చితే పాకిస్తానీ రూపాయి విలువ ఇరవై మూడు శాతం తగ్గిపోయింది రూపాయి విలువ పడిపోయినప్పుడు కూరగాయలు పండ్లు అన్నింటి విలువ అమాంతం పెరిగిపోయాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వారి భవిష్యత్తు మీద ఎలాంటి భరోసా లేదు రెండు వేల పంతొమ్మిది ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ఈ సంవత్సరం పాకిస్తాన్ వృద్ధి రేటు మూడు పాయింట్ నాలుగు శాతం ఉండొచ్చు వచ్చే సంవత్సరం ఇది రెండు పాయింట్ ఏడు శాతానికి పడిపోవచ్చు అలాగే ఈ ఏడాది ద్రవ్యోల్బణం ఏడు పాయింట్ ఒకటి శాతం ఉంటుందని కూడా రిపోర్ట్ వెల్లడి చేసింది వచ్చే ఏడాది ఇది మరో ఆరు శాతం పెరగొచ్చు నిరుడు డిసెంబర్లో పాకిస్తాన్పై ఉన్న రుణభారం గత పదిహేడేళ్లలోనే అత్యధికం రానున్న రోజుల్లో రుణం మరింతగా పెరిగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో తయారు చేసిన భోజనాన్ని అమ్ముతుంటారు జహ్రా ముస్తఫా కానీ ద్రవ్యోల్బణం కారణంగా ఆమె వ్యాపారం దెబ్బతింది ఆమె వినియోగదారుడు బాగా తగ్గిపోయారు మధ్య తరగతి ప్రజలపై చిన్న వ్యాపారాలపై చిన్న తరహా పరిశ్రమలపై చాలా ప్రభావం పడింది ద్రవ్యోల్బణం కనుక ఇలాగే కొనసాగితే చిన్న తరహా సాగించలేవు కారణం మాకెలాంటి ఆర్థిక సాయం ఉండదు కాబట్టి మామూలుగా చిన్న వ్యాపారాలన్నీ కూడా పొదుపులపై ఆధారపడే నడుస్తూ ఉంటాయి ప్యాకేజ్ కోసం ప్రభుత్వం చర్చలు అయితే సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు పడే పరిస్థితులు తప్పవంటున్నారు నిపుణులు ఐఎంఎఫ్ గనుక పాకిస్తాన్పై షరతులు విధించి రూపాయి విలువను మరింత తగ్గించేలా చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతాయి ప్రస్తుతం పది పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉన్న వడ్డీ రేటును మరింత పెంచే దిశగా ప్రభుత్వాన్ని ఐఎంఎఫ్ కోరినట్టయితే పెట్టుబడులు కూడా ఆగిపోతాయి పెట్టుబడులు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలంటే చైనా సహకారం చాలా అవసరం చైనాలో జరిగిన బెల్ట్ అండ్ రోడ్ ఫోరం సమావేశానికి ఇమ్రాన్ ఖాన్ హాజరు కావడం వెనుక ఇది కూడా ముఖ్య కారణమే కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఈ ఆర్థిక సంక్షోభం నుండి పాకిస్తాన్ ను చైనా కారిడార్ గట్టెక్కించగలుగుతుందా లేదా భూగ్రహం ఎంత ఎక్కువ వేడెక్కితే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి అంత గడ్డు పరిస్థితులు ఎదురవుతాయనేది స్పష్టం ఎందుకంటే వర్షపాతం తగ్గిపోతుంది నేలలు నిండిపోతాయి అయితే నీటి వసతి లేని మెట్ట భూముల్లో పంటలు పండిస్తున్న రైతులు కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా లాభదాయకంగా పంటలు పండించే మార్గాలను అన్వేషిస్తోంది దుబాయ్లోని ఒక పరిశోధనా కేంద్రం అంతేకాదు ప్రస్తుతం వాళ్లకు ఊహించని ఫలితాలు కూడా ఎదురవుతున్నాయి ఖర్జూరాన్ని పండించి ఎగుమతి చేయటంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుస్తుంది యుఏఈ ఇక్కడ దాదాపు నాలుగు కోట్ల ఖర్జూరం చెట్లున్నాయి ఖర్జూరానికి అంతర్జాతీయంగా డిమాండ్ బాగా పెరుగుతూ ఉండడంతో చాలామంది రైతులు తమ పంటలకు అవసరానికి మించి నీరు పారిస్తున్నారు అని

నేలలోని లవణాలను తట్టుకుని నిలబడే పంటలను వారు అభివృద్ధి చేస్తున్నారు కిన్వార్ పళ్లకు మూలాలు పెరులోని ఆండిస్ పర్వతాల్లో ఉన్నాయి అయితే ఈ పళ్లు లవణాలెక్కువగా ఉండే ఎడారి నేలల్లో బాగా పండుతున్నాయి ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పళ్ల రకాలను ఇప్పటికే మధ్యప్రాచ్యం ఆఫ్రికా మధ్య ఆసియా ప్రాంతాల రైతులకు అందచేస్తున్నారు నీటి లేని మెట్ట భూముల్లో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడమే a lot of arable land so we didn't pay much attention to the harsh environment but what we know now with the climate change and with the global warming that many arable land will become harsh environments so we have no choice but to produce in those harsh environments and to be to produce in those harsh environments you need new crops ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు హెఫ్ఎఫ్ అనే గుండె జబ్బుతో బాధపడుతున్నారు ఈ జబ్బు సోకిన వాళ్ళల్లో గుండెకు తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల కండరాలు గట్టిపడిపోయి చివరకు అది ఆగిపోతుంది ఇప్పుడు నాలుగు బ్రిటిష్ యూనివర్సిటీలు దీనికి ఎటువంటి చికిత్స ప్రక్రియలు అవసరమో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఓ అంతు చిక్కని గుండె జబ్బుతో బాధపడుతున్నారు దాని పేరే హెఫ్ దీనికి కారణాలు చికిత్స విధానాన్ని కనుగొనే ప్రయత్నాలు ఇప్పుడు మొదలయ్యాయి అనేక పరీక్షలతో పాటు పేషెంట్లను వారి జీవితాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నారు డాక్టర్లు

is blood leaking back because this valve should be closing, but it's not, and that can occur because the heart muscle has become thickened. ఒక సంవత్సర కాలంగా దాదాపు రెండు వందల మందిని పరీక్షిస్తున్నారు వైద్యులు ఆ తర్వాత సరికొత్త చికిత్స పద్ధతులను కనుగొని వందల వేల మందికి ఈ గుండె జబ్బును నయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు డాక్టర్లు అదొక మెన్స్ ఐస్ హాకీ టీం అయితే ఈ టీంకి ఒక ప్రత్యేకత ఉంది ఆ టీంలో లూసీ గ్రూబర్ అనే ఒక మహిళా క్రీడాకారిణి కూడా ఉన్నారు ఆమె వయసు ఇరవై ఒక పనిచేస్తున్నారు ఆగ్నేయ ఇంగ్లండ్లోని ఎన్బెక్టామస్ టాంగ్స్ మెన్స్ ఐస్ హాకీ టీంలో ఇప్పుడు ఈమె కూడా ఆడుతున్నారు మగవారితో కలిసి ఆడటం వల్ల తన ఆడతీరు ఎంతో మెరుగుపడిందని లూసీ అంటున్నారు లూసీ నా పేరు పగలు నేను ఒక సాయంత్రం మగవారితో కలిసి ఐస్ హాకీ ఆడటం అంటే నాకెంతో ఇష్టం శారీరకంగా ఇది ఎంతో దూకుడైన క్రీడ అందుకే నా చుట్టూ ఉన్న మగవారు నాకు ఎప్పటికప్పుడు రక్షణగా ఉంటారు ఇది ఖచ్చితంగా భయంతో కూడుకున్న అంటే ఒక్కోసారి కొన్ని రబ్బర్ డిస్క్లు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో మీదకొస్తాయి నా టీం పేరు ఎన్విక్టా ముస్టాంగ్స్ నేను గోల్ దగ్గర ఆడతాను మెన్స్ లీగ్ లో ఇది రెండవ టీం మహిళా విభాగంలో ఆడటం కన్నా మెన్స్ లీగ్ లో ఆడటం వల్ల నా ఆట తీరు ఎంతో మెరుగుపడుతుంది పురుషుల విభాగంలో వేగం ఎక్కువ నాకు ఐస్ హాకీ అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే ఇది నా ఫిట్నెస్ కు బాగా ఉపయోగపడుతుంది అలాగే టీం అంతా ఒక కుటుంబంలా ఉంటాం ఐస్ మీద ఆడటం నాకెంతో ఆహ్లాదంగా ఉంటుంది పగలంతా కష్టపడి పని చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆడటం ఎంతో హాయిగా అనిపిస్తుంది మెన్స్ లీగ్ పోటీలో ప్రస్తుతం మహిళలు ఎవ్వరూ ఆడట్లేదు ఏదో ఒక రోజు మహిళలు కూడా మెన్స్ లీగ్లో భాగమై ఆడితే ఎంతో బాగుంటుంది అది నేనైనా కావచ్చు లేదా మరొక మహిళైనా కావచ్చు అదొక గొప్ప విజయం అవుతుంది ఈ ఎన్నికల్లో చాలా మంది బాలీవుడ్ తారాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు దీనిపై మా కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో చూద్దాం ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం మరిన్ని విశేషాలతో రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాము